జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయి చౌదరి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెడుతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంకా టికెట్ ఎవరికి ప్రకటించలేదు. కానీ కమదూరు జడ్పీడీసీ రామ్మోహన్ చౌదరి మరియు ఉమామహేశ్వరరావు ఇల్లు నారాయణ నాయుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరాయి చౌదరికి టికెట్ ఇవ్వకూడదని ర్యాలీ నిర్వహించారు. ఆయన ముందుగా ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, చంద్రబాబు ఆ నలుగురు ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకటేనని ఆ నలుగురు సీనియర్ నాయకులు అంటున్నారు. కానీ ఉన్నం హనుమంతరాయ చౌదరి కుటుంబానికి మాత్రం కళ్యాణదుర్గం నియోజకవర్గం తరఫున టికెట్ ఇవ్వకూడదని, ఉన్నం వద్దు కరణం ముద్దు అంటూ టీడీపీ కార్యకర్తలు అభిమానులు 5 మండలాల నుంచి భారీ ఎత్తున ప్రజలు వచ్చి నినాదాలు చేశారు. పరిరక్షించుకుంటాం, తెలుగుదేశం పార్టీని అభివృద్ధిలోకి తీసుకొస్తాం. ఈ కళ్యాణదుర్గ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో గెలిపిస్తారు. కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ రోజు ఈనాడు పేపర్ లో రివ్యూగా రాశారు. ఈ నెల 6వ తేదీ అమరావతిలో తెలుగుదేశం పార్టీ సమీక్ష జరుగుతోంది. అనంతపురం పార్టీ నియోజకవర్గ అభ్యర్థులను సెలెక్ట్ చేస్తామని, కానీ ఇక్కడ స్థానిక నాయకులు అభ్యర్థిని ప్రకటించకుండా ప్లాన్ పెట్టి వేసుకొని మాకు టికెట్ వచ్చిందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అయోమయాన్ని గురి చేయడానికి, పార్టీని ప్రారంభం చేయడానికి స్థానిక నాయకులు కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇటువంటి భయాలకు దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలా.